సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్. లేకపోతే పదవులు సంపాదించారని కాదు, లేకపోతే జడ్జి పోస్ట్ రిజైన్ చేసి డైరెక్ట్ గా ఏదో పార్టీలోకి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి అయ్యా నీ కేసులన్నీ నేను చూస్తాను, నాకు ఒక పచ్చి పదవి ఇవ్వు, నాకు ఒక కేబినెట్ ర్యాంక్ హోదా ఇవ్వని జగన్మోహన్ రెడ్డికి బొక్కే పట్టుకుని ఎప్పుడు అయిపోతుంది. ఆల్రెడీ జగన్ గారు లాయర్కి రాజ్యసభ ఇచ్చారుగా. అలాగే అయిపోదురు. కానీ నేను ఆలోచించింది ఏంటంటే, ఈరోజు భారతీయ జనతా పార్టీతో కలిసినటువంటి ఎన్డీఏ కూటమిలో శ్రవణ్ కుమార్ కనుక ఒక్క సీటు తీసుకున్నా నేను భావితరాలకి చరిత్రకు సమాధానాన్ని చెప్పాల్సి వస్తుంది. సో అంటే నేను ప్రయత్నం చేయలా, టు బి హానెస్ట్. అదేదో మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈయన మా దగ్గరికి ఎప్పుడు వచ్చాడు, మమ్మల్ని ఎప్పుడు అడిగాడు, అయినా అసలు మీకు ఈయనకి ఇచ్చేస్తాయా అని అనుకుంటారు వాళ్ళు. నేను అందుకని వాళ్ళకు కూడా చెప్తున్నా, మీ స్థాయిని ప్రశ్నించేదాకా వెళ్ళిపోయారా? వెళ్ళిపోతారు, ఎందుకంటే వాళ్ళు చాలా గొప్ప స్థాయి. ఆల్మోస్ట్ చాలా మంది మాట్లాడుతోంది శ్రవణ్ సోల్డ్ అవుట్ టు వైసీపీ అని తెలుగుదేశం పార్టీ మాట్లాడుతోంది. నేను వైసీపీకి సోల్డ్ అవుట్ అయితే అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేయమని అనర్గళంగా ఈరోజు ఆర్గ్యుమెంట్ చెప్పి ఎందుకు ఫైట్ చేస్తా నరసింహరావు గారు? అది సెకండరీ, వాళ్ళు కాబట్టి అంటే ప్రజలు ఆ పాయింట్తోనే ఏకీభవిస్తారు, కానీ సరౌండింగ్ సర్కమిషన్స్ చూడరా, చూపించరు. నేను నిన్న కాక మొన్న రాష్ట్రంలో డిఎస్సి 10 లక్షల మంది పిల్లల భవితవ్యాన్ని కాపాడే కేసులు వేసి ఈరోజు అది పోస్ట్ పోన్ అవడానికి కారణమైనా, ఎందుకు అంటే తప్పులు తడకపోతుంది నోటిఫికేషన్. అంతకు ముందు రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా కోనసీమ జిల్లా పెట్టినప్పుడు చెలరేగిన అల్లర్ల కేసులు ఎత్తివేస్తే హైకోర్టుకు వెళ్ళి స్టే తీసుకొచ్చారు. అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ చేయండి, జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి వల్ల దస్తగిరికి ప్రాణహాని ఉందని ప్రతిరోజు పోరాటం చేస్తున్నా. ఒక వైసీపీ దగ్గర మీరు అన్నట్టు సోల్డ్ అవుట్ అనే పదం అనేది ఎంత కఠినమైన పదం అంటే, ఈ సోల్డ్ అవుట్ అయినటువంటి వ్యక్తి అసలు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ అవినాష్ రెడ్డికి ఆ ప్రభుత్వ వ్యతిరేకంగా ఒక్క కేసు వేయగలడా? మొరాలిటీ ఉంటుందా? దస్తగిరిని అభ్యర్థిగా నిలబెట్టగలరా? నిలబెట్టగలడా? మీరు ఆ మాట చెప్పండి. ఈవెన్ తెలుగుదేశం పార్టీ నిలబెట్టలేకపోతాం సునీతారెడ్డి గారి వాళ్ళ అమ్మని. ట్రూ. ఇప్పుడు ఈ రోజు నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి పిలుపునిస్తున్నా, జగన్మోహన్ రెడ్డిని ఓడించండి. జగన్మోహన్ రెడ్డికి ఒక్కరోజు కూడా పరిపాలన చేసే అర్హత లేదు. ఇస్ ఇట్ నాట్ సఫిషియంట్? ఇంకా సీతలాగెళ్ళి ఏమన్నా దూకాలా దేంట్లో? నేను కూడా ప్రజలకే చెప్తున్నా, ప్రజలను కూడా చెప్తున్నా. అంటే ప్రజలు ఉంటే తెలుగుదేశం వైపు ఉండాలి, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండాలనే భావంలోంచి బయటకు రండి. మనం మనుషులు, మనది ఒక జాతి. ఏ జాతి? అణగారిన వర్గాల జాతి. బ్రాహ్మిన్స్లో నిరుపేదలు ఎంతమంది ఉన్నారు సార్? వైశ్యాస్లో నిరుపేదలు ఎంతమంది ఉన్నారు సార్? కూటికి తింటానికి అన్నం లేని వ్యక్తులు బ్రాహ్మిన్స్లో, బీసీస్లో, కమ్మోళ్ళలో, రెడ్లలో ఉన్నారు సార్. నా దగ్గర పనిచేసే జూనియర్లు 3 కమ్మ పిల్లలు సార్. పాపం వాళ్ళు ఏ నెల జీతం ఇవ్వకపోయినా 2 నెల వాళ్ళ ఇంటి అద్దె కట్టుకోలేని పరిస్థితి. వాళ్ళు నా తర్వాత బ్రాహ్మిన్ పిల్లలు చెల్లెళ్ళు నా దగ్గర పనిచేస్తున్నారు. మన మా ఆఫీస్లో మోస్ట్ ప్రామినెంట్ అడ్వకేట్స్గా ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ కులం పట్టి మనం చూస్తామా? నిరుపేద కులం అనేది ఒకటి ఉంది సార్, కరెక్ట్. ఆ నిరుపేద కులాన్ని అడ్రస్ చేయాల్సినటువంటి బాధ్యత రాజ్యాంగం ఇచ్చింది. ఎవడెవల ఆ రాజ్యాంగం నాకు ఇచ్చింది. ఈ అడ్రస్ చేయాల్సినటువంటి బాధ్యత, ఆ బాధ్యత మనసుల్లో నుంచి గుండె గొంతుకుల్లో నుంచి రాలేకపోతే సమాజం అనవసరం. ఇక నేను ఇప్పుడు నరసింహరావు గారు మీరు పుట్టాలని ఏ కులంలో పుడతారు? ఎవరి విషయం కాదు, మీకు మీకు అది చాయిసా? నో, బర్త్ ఈజ్ నాట్ ఎ చాయిస్. పలానా కులంలో పుట్టాలని పుట్టాం, ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ డొమైన్. అది పుట్టాలంటే పుడతాం, అంతే. పుట్టిన తర్వాత ఇది మన కులం అనుకుంటాం, అంతే. కులం అంటే నా దృష్టిలో వెనుకబాటుతాను. అది ఏ కులంలో ఉన్నా వాళ్ళు నా కులమే. రెండే కులాలు సార్, డబ్బులు ఉన్న కులం లేని అంతే, రెండే. సో రాజకీయాల్లో వెనుకబాటుతనానికి గురైనటువంటి కమ్యూనిటీస్ని వాళ్ళందరినీ అప్లిఫ్ట్ చేయాల్సినటువంటి బాధ్యతతోటి ఒక థాట్ ప్రాసెస్ తోటి వచ్చినటువంటి శ్రవణ్ కుమార్ పెట్టినటువంటి పార్టీ జయభీమరాబాద్ పార్టీ రాజ్యాంగం కోసం, విలువల కోసం, ఒక సిస్టమ్ కోసం నిలబడింది. అంతేగాని ఎమ్మెల్యే సీటు కోసం తాకట్టు పెట్టి కార్పొరేట్స్ని ఏదో చైర్మన్ పదవిస్తారు కదా అని విలువలు మార్చుకొని వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను. కాబట్టే ఆ ఒక్క సీటో 2 సీట్లో వదులుకొని ఈరోజు ముళ్ళ బాటను ఎన్నుకొని ముందుకు పోతున్నాను. ఏంటి సార్, మంగళగిరిలో ఎలా ఉంది? నారా లోకేష్ ఓడిస్తాను తిరుగుతున్నారు, పెద్ద ఎత్తున జనాలు పెట్టుకుని తిరుగుతున్నారు సార్. ప్రజల్లో నారా లోకేష్కి ఎందుకు ఓటేయాలి అని ఉంది. రెండోది ఏంటి అంటే, జగన్ బాగా చేయలేదు కదా, నారా లోకేష్కి వేద్దామని ఉంది.
నారా లోకేష్ కూడా 100 కోట్లు 200 కోట్లు డంప్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అవునా? నారా లోకేష్ చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నాడు, బికాస్ అతనికి లైఫ్ అండ్ డెత్. ఆయన ఇప్పుడు 2014లో మంత్రి అయ్యాడు, కానీ ఆయన ఏ రోజు గెలవల, ప్రతి ఒక్కళ్ళు కౌన్సిలర్గా కూడా గెలవనాడు, వీడియం మంత్రి అని అన్ని ఎగతాళి చేసిన మీదట మూడు శాఖల మంత్రి ఈయన ఏదో ఈసారి గెలవాలని ఉంది. పాపం ఆయన ఆశలన్నీ అడియాసలు అయిపోతాడు. మీరు మీ కంకణం కట్టుకున్నట్టు తనకి. అలా అని ఏం కాదు, అతనికి అసలు ఎమ్మెల్యే అయ్యే అర్హత కూడా లేదు సార్. ఎందుకంటే నారా లోకేష్ మనీ మేనేజ్మెంట్లో పిహెచ్డి చేశాడు. అతనికి ప్రజల సమస్యల పట్ల కనెక్టివిటీ లేదు. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి మీరు ఒక సమస్యలో ఉంటే, అమ్మా మీ సమస్య నేను పరిష్కరిస్తాను, నాకు ఓటేయండి అని అడగటం కూడా రాదు. ఆ మాట అడగటం కూడా రాదు. పాప ఆయన స్టేజ్ మీద మాట్లాడాలి అంటే గంట సేపు ప్రాక్టీస్ చేసి చేసి రావాలి. అంటే నేనేమంటానంటే రాకపోవటాన్ని నేను తప్పుపట్టను, అసలు నీ మనసులో ఉంటే వస్తుంది బయటికి. అంటే ఇప్పుడు ఇప్పుడు రాకపోవడం ఎట్లా, ఇంకా 10 ఏళ్ళు అయిపోతుంది. ఫీల్ అయితే వస్తుంది. పాలిటిక్స్లో 10 ఏళ్ళు అయిన తర్వాత, 10 ఏళ్ళుగా ఉన్న తర్వాత, మంత్రిగా పనిచేసిన తర్వాత, ఎమ్మెల్సీగా పనిచేసిన తర్వాత ఇప్పటికి వచ్చి ఉండాలి కదా, ఇంకా ఇంకా స్ట్రగుల్ ఇంకా తెలియకపోవడం ఏంటి? అంటే వచ్చి ఉండాలి అంటే తెచ్చిపెట్టుకున్నది ఉంటుంది సార్, తెచ్చిపెట్టుకున్నది ఉంటుంది, ఎక్కడికి పోదది. కానీ నాయకుడు అనేవాడు నిజాయితీగా ప్రజల మనసుల్లో నుంచి ఓటు తెచ్చుకునేటువంటి విధంగా ప్రవర్తించాలి. సో నారా లోకేష్ అనే కదా సార్ పర్సన్ చూసేది, తెలుగుదేశం పార్టీ కదా, తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్గా ఉన్న కాన్స్టెన్సీ కాదు అది, భారతీయ జనతా పార్టీ ఉంది, జనసేన ఉంది సార్. తెలుగుదేశం మైనస్ చంద్రబాబు, తెలుగుదేశం మైనస్ నారా లోకేష్ 0. అవునా? అంతే కదా, ఉన్న స్ట్రెంగ్త్ తెలుగుదేశమే. దట్స్ ఆల్. హీ హాస్ నో అంత పెద్ద పాదయాత్ర స్ట్రెంగ్త్ ఏముందని వస్తుంది. దీర్ఘ పాదయాత్ర చేశారు చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి, ఎన్టీ రామారావు గారు మనవడు. అది వాకింగ్, అది ఎంట్రీ పాసేనా? అది పాదయాత్ర కాదు. పాదయాత్ర అంటే ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి చేసేది పాదయాత్ర. ఆయన అదే కదా చేసింది కదా. ఏం కష్టాలు తెలుసుకున్నాడు? మరి 4 ఏళ్ళు గడ్డిపీకేమంటే ముఖ్యమంత్రి మంత్రిగా 4 ఏళ్ళు మంత్రిగా పనిచేసినప్పుడు కష్టాలు తెలియలేదా అంటున్నా. మీరు పాదయాత్రలో కష్టాలు కొత్తగా ఏం తెలుసుకునేది ఉంది? మీ ఒళ్ళు తగ్గించుకోవడానికి పాదయాత్ర చేశారు. మీరు మీ పార్టీలో పట్టుకోలిపోతున్నాం కాబట్టి డబ్బులు ఇచ్చి పాదయాత్ర చేశారు సార్. చేశారు మంచిదే, అది ఒక లీడర్గా డెవలప్ అవ్వడానికి మీరు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, నేను ఆహ్వానిస్తున్నాను. కానీ ప్రజల్ని మబ్బి పెట్టి ఏమార్చి మంగళగిరి ప్రజల్ని మళ్ళీ మళ్ళీ మోసం చేయడానికి చేసే ప్రయత్నాలు మాత్రం ప్రజలు రక్షించరు. ప్రజలకి ఒక అర్థమైపోయింది, నారా లోకేష్ ఈజ్ నాట్ ఎ లీడర్ సార్, పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ ఎ లీడర్ సార్. ఇంకా ఒక విధంగా పార్టీలో అచ్చెం నాయుడు, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా ఆ తరం నాయకులు. వాళ్ళకి ఒక లీడర్షిప్, జనాల నుంచి వచ్చిన వాళ్ళు, ప్రజల నుంచి కమిట్మెంట్ ఉంది. అసలు చంద్రబాబు నాయుడు ఇప్పుడు మిమ్మల్ని చూడగానే పేరు పెట్టి పిలుస్తాడు, నరసింహరావు బాగున్నారా అని. ఈ వేళ్ళకి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాళ్ళ ఇంట్లో టీ ఇచ్చే అబ్బాయి పేరు తెలియదు. అంటే వీళ్ళు మనుషులతో కనెక్ట్ అవ్వరు. పవన్ కళ్యాణ్ కూడా మనుషులతో కనెక్ట్ అవ్వరు. పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వీళ్ళంతా కూడా రెడీమేడ్ పొలిటీషియన్స్. ఆయనేమో సినిమా స్టార్గా, ఈయనేమో వాళ్ళ నాన్న లెగసీని అడ్డం పెట్టుకుని, వీళ్ళిద్దరూ ప్రజలని పురుగులను చూసినట్టు చూస్తారు సార్. పక్కనున్న వాళ్ళు, పక్కన వాళ్ళకి సేవ చేసేవాళ్ళు, వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు అంటే వీళ్ళకి లుక్రేటివ్ మైండ్. లుక్రేటివ్ మైండ్ అంటే ప్రతి ఒక్కటి ప్రాఫిటబుల్ మోటివ్తోనే. మీరు నరసింహరావు గారు బాగున్నారని ఒక ఫోన్ చేశారంటే మీతో ఏదైనా ఉపయోగం ఉంటేనే ఫోన్ చేస్తారు. పవన్ కళ్యాణ్ కూడా అంతే, పవన్ కళ్యాణ్ చెప్పే మాట ఒకటి చేసేది ఒకటి. 0 పాలిటిక్స్ అంటాడు, 30 కోట్లు అడుగుతాడు.